ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు బ్లఫ్ మాస్టర్ల తయారయ్యారని, వీరికి మజ్లిస్ తోడైందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. మోదీ కేసీఆర్లకు అబద్దాలు చెప్పడమే అలవాటుగా మారిందన్నారు. మధ్యలో మజ్లిస్ ఆ రెండు పార్టీలకు ఆక్సిజన్ అందిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు గుర్తని గుర్తుకు చేసిన మాజీ మంత్రి, అది నెట్టితే తప్ప స్టార్ట్ కాదని, ఎన్నికల తర్వాత అది మ్యూజియంకు, దాని అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలుపునకు తెలంగాణ ఫలితాలే బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్లోని 14 స్థానాలలో ప్రజాకూటమి నేతలు విజయం సాధిస్తారని జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు.